अंदर की नमस्कार। ఈ రోజు సుండుపల్లె మండల ప్రజల ఆశా జ్యోతి అభిమానుడు అడక అడకకుండానే మా అవసరాలు తీర్చే మా నాయకుడు మేడ మల్లికార్జున రెడ్డి అతను ఈ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో జిల్లా ఏర్పాటు విషయంలో ఈ రెవెన్యూ డివిజన్లో ప్రతి रेवेन्यू डिविजन को रुंडु असेंबली कॉन्स्टिट्यूएंसीलु पेट्टडं जरिगिंदि मन प्रीतम मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु दांट्लो भागंगाने मा सुंडुपल्ली वीरपल्ली मंडलालु राजंपेट रेवेन्यू डिविजन लो कलपडं जरिगिंदि दानिकि प्रत्यायंगा मा मंड मा रुंडु मंडलाल प्रजल अवसरालनु दृष्टिलो पेट्टुकोनि अनुकूलतनु बेरेजी वेसुकोनि సుండుపల్లి వీరపల్లి మండలాలను రాయచోటి రెవెన్యూ డివిజన్ లో కలపమని అతను ఏ ఈ రెండు మండలాల ఏ నాయకులు గాని ఏ ప్రజలు గాని అతను దృష్టికి తీసక పోకపోయినా అతను స్వచ్ఛందంగా కడప కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది। అతను తర్వాత మళ్ళా అతను లెటర్ ను ఇచ్చి గవర్నమెంట్ కు రిఫర్ చేయమను కూడా జరిగింది। ఈ రెండు మండలాల ప్రజలకు రాయచోటి రెవెన్యూ డివిజన్ లో ఉన్నంద వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు। కాబట్టి రాయచోటి రెవెన్యూ డివిజన్ అయితే లకిరి వీరపల్లి సుండుపల్లి మండలాలకు 20 కిలోమీటర్లకు లోబడే రాయచోటి రెవెన్యూ డివిజన్ వస్తాది। కాబట్టి మా రెండు మండలాలను రాయచోటి రెవెన్యూ డివిజన్ లో కలపండి అని తెలపడం జరిగింది। దానికి మా మండల ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చోటు ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైతేనేమి తెలుగుదేశం కార్యకర్తలైతేనేమి అందరూ కలిసి అతనికి కృతజ్ఞతా భావంతో పాలాభిషేకం చేయాలని కార్యకర్తలందరూ కలిసి నిర్ణయించడం జరిగింది। ప్రజల కార్యకర్తల అభిష్టం మేరకు ఈ రోజు సుండుపల్లిలో బస్ స్టాండ్ నందు అతనికి సీఎం గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। దీనికి మండల ప్రజల తరపున మల్లికార్జున రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। థాంక్యూ।